బాలికల కిడ్నాప్ వ్యవహారంపై టీడీపీ నేత వర్మకు తల్లి సునీత ఫిర్యాదు చేశారు. తన కుమార్తెలను కాపాడాలని తల్లి సునీత వేడుకున్నారు. తన కుమార్తెలను కాపాడాలంటూ మంత్రి లోకేష్ ను సునీత వేడుకున్నారు. బాలికల మిస్సింగ్ కేసును జిల్లా ఎస్పీ సీరియస్ గా తీసుకున్నారు. ఒడిశా నుంచి వలస వచ్చిన బాలికల కుటుంబం వలస వచ్చింది. అయితే 8 ఏళ్లుగా ధవళేశ్వరంలో వీరు నివసిస్తున్నారు. తాను రైల్వే టీసీ అంటూ బాలిక తల్లిని వెంకటేష్ నమ్మించారు. బాలికలకు మాయమాటలు చెప్పి వెంకటేష్ తీసుకువెళ్లాడు. అక్క చెల్లెళ్లను కిడ్నాప్ చేసిన నిందితుడు మారోజు వెంకటేష్ ఓ మోసగాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురంకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి భార్యను విడిచిపెట్టి మరో యువతితో సహజీవనం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వచ్చి ఎలాగా అన్నా చెల్లెలు చెప్పి దిగాడు. దిగిన తర్వాత మా ఇద్దరు బాగా నమ్మించినాం పిల్లలకి, బాగా దగ్గర చేసుకున్నాడు. అలా ప్రైవేట్ చెప్తామని చెప్పేసి వచ్చాడు. వచ్చి ఇలాగ బాగా నమ్మించి నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు సార్. మాకు కంప్లీట్ ఇచ్చాను, 15 రోజులు అవుతుంది. అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. అలా సార్ దగ్గరికి వచ్చాడు ఇడాపురం. ధవళేశ్వరం బాలికల మిస్సింగ్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, ప్రస్తుతం ఎవరైతే ధవళేశ్వరంలో అక్క చెల్లెళ్ళు కిడ్నాప్ అయ్యారో, కిడ్నాప్ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మొత్తం పోలీసులు 4 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి బాలికలను సురక్షితంగా కాపాడేందుకు కూడా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక నిందితుడు ఎవరైతే ఉన్నారో, నిందితుడు విజయనగరం జిల్లాకు సంబంధించిన మారోజు వెంకటేష్ చాలా మోసగాడిగా కూడా పోలీసులు నిర్ధారణలో వెల్లడైంది. ఇప్పటికే మారోజు వెంకటేష్ ఒక అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెను విడిచిపెట్టి వేరే అమ్మాయితో సహజీవనం సాగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు మారోజు వెంకటేష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అక్క చెల్లెళ్ళకు సంబంధించి ఎవరైతే వెంకటేష్ కిడ్నాప్ చేశాడో అక్క చెల్లెల్ని, వాళ్ళ తల్లి సునీత కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి వర్మకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెలను సురక్షితంగా కాపాడాలని తల్లి సునీత వేడుకుంది. మరి ముఖ్యంగా చూస్తే కనుక తల్లి సునీత ఒక వీడియోను కూడా విడుదల చేసింది. నారా లోకేష్ వెంటనే స్పందించి తమ కుమార్తెలను క్షేమంగా కాపాడాలని కూడా సునీత నారా లోకేష్ ను కూడా వేడుకుంటుంది. ప్రస్తుతం అయితే కనుక ఈ అక్క చెల్లెలు ఇద్దరిని ఎవరైతే కిడ్నాప్ చేశారో, మారోజు వెంకటేష్ అతన్ని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 4 పోలీసులు బృందాలు కూడా గాలిస్తున్నాయి. అంటే ఈ నెల 28వ తేదీన నిందితుడు మారోజు వెంకటేష్ గుడివాడ సమీప ప్రాంతంలో ఉన్నట్టు కూడా పోలీసులు తెల్ల సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. సాయంత్రం 6 తర్వాత నిందితుడు వెంకటేష్ ఫోన్ పనిచేయట్లేదు. అక్కడి నుంచి కూడా స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తూ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అక్కడే అంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానించి దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఇక్కడ మారోజు వెంకటేష్ ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి 3 నెలల పాటు దళితులలో బాలికల ఇంటి దగ్గరే పక్క పోర్షన్ లో అద్దుకున్నాడు, రైల్వే శాఖలో టీసీగా ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పాడు. అదేవిధంగా చూసి చెప్తానని మోసగించాడు. ప్రస్తుతం మారోజు వెంకటేష్ విజయనగరం నుంచి తీసుకొచ్చిన అమ్మాయిని కూడా విజయనగరం తిప్పేశాడు. ఆర్టీసీ బస్సు ఎక్కించి అమ్మాయి ఆధారాలు కూడా పోలీసులు సేకరించి మారోజు వెంకటేష్ ఎక్కడ ఉన్నాడు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తల్లి సునీత నారా వెంకటేష్ కూడా వీడియో విడుదల చేసింది. నారా లోకేష్ స్పందించాలి, తన కుమార్తెలను రక్షించాలని కూడా వేడుకోవడంతో ప్రస్తుతం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తం చూస్తే కనుక నిందితుడు చాలా మోసగాడు. ఇప్పటికే ఒక అమ్మాయిని వివాహం చేసుకొని విడిచిపెట్టాడు, మరో అమ్మాయిని మోసం చేశాడు, వీళ్ళిద్దరిని కూడా కిడ్నాప్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ దుర్గ, రైట్, థ్యాంక్ యూ రాజబాబు.